నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. హిందూ స్వాభిమాన దినోత్సవ వేడుకలు రాపూరు పురవీధులలో శ్రీరాముని రథయాత్ర. రాపూరు అయోధ్యలో 1992 డిసెంబర్ 6వ తేదీ బాబ్రీ మసీదు కూల్చి రామ్ మందిర తాత్కాలిక నిర్మాణం చేసిన రోజుగా సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యాన ఆదివారం రాపూరు పట్టణంలోని శ్రీరామ మందిరం నుండి 2 కిలోమీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శ్రీ అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానం కొరకు రాపూరు పురవీధుల నుండి శ్రీరాముని నగర కీర్తనతో శ్రీరాముని రథ శోభయాత్ర నిర్వహించారు. దేవస్థానంలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సమరసత ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ గణపతి మాట్లాడుతూ 450 సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తి బాబర్ హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని రామ మందిరం కూల్చి మసీదు నిర్మించడం జరిగింది. దానిపై హిందువులు అనేక సార్లు పోరాటం చేశారు. 1992 డిసెంబర్ 6వ తేదీ కరసేన నిర్వాహకులతో బాబ్రీ మసీదు కూల్చివేసి తాత్కాలిక శ్రీరామ మందిరం నిర్మించడం జరిగింది. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణం చేపట్టడం జరిగిందని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ వేడుకలు చేసుకోవాలని గణపతి తెలియచేశారు. తదుపరి రాపూరు మండలంలో నిర్మించిన శ్రీరామ మందిరాల అర్చక స్వాములను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ దందోలు వెంకటరెడ్డి, హిందూ పరిషత్ మండల కన్వీనర్ కేవీ రత్నం, నెల్లపల్లి ఎస్ఎస్ఎఫ్ ఉపమండల కన్వీనర్ పులగల ప్రభాకర్, ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ప్రముఖ పోలంరెడ్డి భాస్కరరెడ్డి, భజన గురువులు గీలపాటి రమణయ్య, అనుంపల్లి శంకరయ్య, హిందూ బంధువులు మరియు భక్తులు పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని, భారతదేశాన్ని, మన చుట్టుపక్కల సమాజాన్ని భగవంతుడు చల్లగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నగర సంకీర్తన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి సమర్పత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ కులస్తులకు ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు నిర్మాణం చేయడం మన మండలంలో జరిగింది. 5 గ్రామాల్లో దేవాలయాలు నిర్మాణం చేశాం. ఆ దేవాలయాల్లో అదే కులానికి సంబంధించిన చదువుకున్న వ్యక్తుల్ని, దేవుడి మీద విశ్వాసం నమ్మకం ఉన్న వ్యక్తుల్ని గుర్తించి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శిక్షణా కార్యక్రమాల్లో 30 రోజుల పాటు శిక్షణ ఇప్పించి ఆ దేవాలయాల్లో నిత్యం పూజలు జరిగే విధంగా ఈ సమర్పత సేవా ఫౌండేషన్ పనిచేస్తుంది. అందుమూలంగానే 3 సంవత్సరాల సందర్భంగా అర్చకులకు చిన్న గౌరవ సన్మానం చేయాలని సంస్థ భావించి ఆ యొక్క అర్చకులు ఈరోజు ఈ నగర సంకీర్తనలో మనందరం ముందు కూడా ఉన్నారు. వారికి ఈ యొక్క నగర సంకీర్తన తదనంతరం వాళ్ళు సత్కరించి వాళ్ళకి గౌరవ శక్తి మర్యాదలు సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.